హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ వర్మ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 28/10/2024 సోమవారం ఉత్తరా నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా బహుళ పక్షం నడుస్తుంది. 28/10/2024 సోమవారం ఉత్తరా నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా బహుళ పక్షం నడుస్తుంది. సో ఈరోజు విన్ అయ్యే కలర్స్, అదేవిధంగా లాస్ అయ్యే కలర్ చూద్దాం. ఉత్తరా నక్షత్రంలో విన్ అయ్యే కలర్స్, అదేవిధంగా లాస్ అయ్యే కలర్లు చూసినట్లయితే, ముందుగా విన్ అయ్యే కలర్ చూసినట్లయితే కోడి, కాకి, 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 తెల్ల డేగ. వినయ కలర్ చూసినట్లయితే కోడి, కాకి, 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 తెల్ల డేగ. సో ఫ్రెండ్స్, వినయ కలర్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే లాసే కలర్ చూసినట్లయితే నెమలి, కోడి, డేగ, పింగళ, నల్ల డేగ. సో ఫ్రెండ్స్, లాసే కలర్ చూసినట్లయితే నెమలి, కోడి, డేగ, పింగళ, నల్ల డేగ. సో ఫ్రెండ్స్, లాస్ అయ్యే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి, అలాగే ఉత్తరా నక్షత్రంలో విన్ అయ్యే కలర్స్, అదేవిధంగా లాస్ అయ్యే కలర్లు చూసాం. సో అలాగే మనకు రోజుకు వచ్చి 5 జాములు అనేవి నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మొదటి జాములో ముసుగు రంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి కోడి నెమలు కానీ, కోడి పింగళాలు కానీ, నెమలి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 6:00 నుండి 8:26 వరకు కోడి నెమలు కానీ, కోడి పింగళ కానీ, నెమల పింగళ కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో డేగ నిద్ర, కాకిలాసు ఈ విధంగా ఉంది. కాబట్టి డేగల మీద, కాకిల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది. సో అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, రెండవ జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో రెండవ జాములో ముసుగు రంగు గెంచుకుండే కలర్ చూసినట్లయితే డేగరాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి డేగలు కానీ, పింగళాలు కానీ, కోడి డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 8:26 నుండి 10:48 వరకు డేగలు కానీ, పింగళాలు కానీ, కోడి డేగలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కాకి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి కాకిల మీద, నెమలల మీద, కాకి నెమలల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది. సో అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి
మధ్యాహ్నం 1:12 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డాగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డాగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మూడవ జామ్లో ముసుగు రంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డాగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి కాకులు కానీ, కోడి కాకులు కానీ, కోడి డాగలు కానీ మనం ఈ జామ్లో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు కాకులు కానీ, కోడి కాకులు కానీ, కోడి డాగలు కానీ మనం ఈ జామ్లో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నెమలి నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి నెమలి పింగళాల మీద మనం ఈ జామ్లో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మూడవ జామ్ ఈ విధంగా నడుస్తుంది. అలాగే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డాగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డాగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో నాలుగవ జాములో ముసుగు రంగు గెంచుకుండే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం, డాగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి నెమలలు కానీ, డాగలు కానీ, కాకి డాగలు కానీ, కాకి నెమలలు కానీ మనం ఈ జామ్లో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు నెమలలు కానీ, డాగలు కానీ, కాకి డాగలు కానీ, కాకి నెమలలు కానీ మనం ఈ జామ్లో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో పింగళ నిద్ర, కోడి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి కోడి పింగళాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది. సో అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డాగ లాసు. సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డాగ లాసు. సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో ఐదవ జాములో ముసుగు రంగు గెంచుకుండే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డాగలాసు ఈ విధంగా ఉంది. కాబట్టి పింగళాలు కానీ, కాకి పింగళాలు కానీ, కాకి నెమలలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు పింగళాలు కానీ, కాకి పింగళాలు కానీ, కాకి నెమలలు కానీ, నెమలి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కోడి నిద్ర, డాగలాసు ఈ విధంగా ఉంది. కాబట్టి కోడి చూపున్న డాగల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది. సో అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము, ఐదవ జాము, జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. అలాగే నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి. సో అలాగే మనకి ఉత్తర నక్షత్రంలో మనకు ముఖ్యమైన కలర్గా కాకులు కానీ, కోడి కాకులు కానీ మనకి ముఖ్యమైన కలర్గా మనం ఉత్తర నక్షత్రంలో ఎంచుకోవచ్చు.